అండి. ఇవాళ నా ట్రైపాడ్ స్టాండ్ అండ్ మైక్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తానండి. దిస్ ఈజ్ మై మైక్. అండ్ దిస్ ఈజ్ ట్రైపాడ్ స్టాండ్ వీడియో షూట్ చేయడానికి సెల్ స్టాండ్ అండి. సెల్ ఫోన్ని సెట్ చేసేది. 3 స్టెప్స్ ఇచ్చాడండి మనకి హైట్ అడ్జస్ట్మెంట్. ఇది ఫస్ట్ క్లిప్స్ ఇచ్చాడు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకొని దాన్ని లాక్ చేసేయచ్చు ఈ క్లిప్స్ ద్వారా. 3 స్టెప్స్. త్రీ స్టెప్స్ అండి. 4th స్టెప్. కింద పెడదామండి. బాగా కనిపిస్తుంది హైట్. 1, 2, 3 స్టెప్స్ అండి. ఇది మామూలు నార్మల్ స్టెప్. ఇక్కడ మళ్ళీ పైన కూడా ఇచ్చాడండి సెల్ స్టాండ్ దగ్గర కూడా ఇంకో స్టెప్. మొత్తం 4 ఫీట్ అండి. ఇక్కడ కూడా లాక్ ఇచ్చాడు. ఇది సెల్ పెట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది. లాక్ ఓపెన్ చేస్తే, లూజ్ చేస్తే మనకి పెట్టుకోవాలంటే అటు తిరుగుతుంది. తర్వాత మనకు కావాల్సిన డైరెక్షన్లో పెట్టుకొని దాన్ని బిగిచ్ చేసుకోవచ్చు అండి. ఇది సెల్ పెట్టుకునే ప్లేస్. ఇందులో సెల్ పెట్టి స్టాండ్ పైన ఇట్లా ఫిక్స్ చేసేయచ్చు. సెల్ని కూడా మనకు కావాల్సిన డైరెక్షన్లో తీసుకోవచ్చు అండి. దీని మధ్యలో సెల్ వస్తుంది. ఇట్లా మనకు కావాల్సిన సెట్ వైపు తిప్పుకొని లాక్ చేసుకోవచ్చు అండి. మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చు స్టాండ్ని. సెల్ని ఎట్టుకోవాలంటే అటు తిప్పుకోవచ్చు. ఎట్టుకోవాలంటే అటు తిప్పుకొని మనం లాక్ చేసేయచ్చు. తిరుగు కదలకుండా ఇది మళ్ళీ తీసేయచ్చు అండి. మనం షూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఇంకో లాక్ ఇచ్చాడండి. చూద్దాం. ఇది సెల్ మూవ్స్ లాక్ అండి. సెల్ కావాలంటే మనకి ఫేస్బుక్ వీడియో కోసం స్ట్రైట్ కావాలి కదండి. అట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇట్లా పెడితేనే యూట్యూబ్ వీడియోకి సెట్ అవుతుంది. 16:9 సైజులో వస్తుంది. అది ఇట్లా పైకి చేస్తే మనకి ఫేస్బుక్ ఫుల్ వీడియో వస్తుంది. స్ట్రైట్ వస్తుందండి. కావాలంటే ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. మనకు కావాల్సిన డైరెక్షన్లో పెట్టిన తర్వాత లాక్ చేసేస్తే సెల్ కదలకుండా ఉంటుంది. బాగా ఇచ్చాడండి. అన్ని చోట్ల లాక్స్, మూవింగ్ అడ్జస్ట్మెంట్స్ నాకు బాగా నచ్చింది. ట్రైపాడ్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. ఇది మొత్తం 3 స్టెప్స్ ఇచ్చాడు. లాక్ కూడా బాగా ఫ్రీగా లాక్ అవుతుంది, ఫ్రీగా మూవ్ అవుతుంది. సెల్ మూవింగ్ లాక్ కూడా ఫ్రీగా మూవ్ అవుతుంది. లెగ్స్ కాడ కూడా ఫ్రీగా ఉంది. ఎక్కడ టైట్గా కాకుండా, లూజ్గా కాకుండా బాగుందండి. స్టాండ్ క్వాలిటీ పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తూ చూపిస్తాను. లాక్స్ లూజ్ చేసేస్తే ఆటోమేటిక్గా సైజ్ ఇంక్రీజ్ తగ్గిపోతుందండి. మనకు కావాల్సిన ప్లేస్లో పెట్టుకొని మళ్ళీ ఇట్లా లాక్ చేసుకోవచ్చు. ఇది 2nd లాక్స్ స్టేజ్ అండి. ఇది 1st లాక్స్ స్టేజ్. ఇది లాస్ట్ స్టేజ్. మనకి ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అన్నీ లాక్ అవుతున్నాయి పర్ఫెక్ట్గా. ఇది లాస్ట్ సెల్ స్టాండ్ లాక్ అండి. ఇది లాస్ట్ లాక్. అన్నీ బాగా పనిచేస్తున్నాయండి. బాగుంది ట్రైపాడ్ స్టాండ్. ఫ్లిప్కార్ట్ వాళ్ళు బాగా పంపించారండి. థ్యాంక్స్ టు ఫ్లిప్కార్ట్.